నమస్కారం అండి. నేను ఈరోజు ఒక G+1 హౌస్ గురించి వీడియోలు అయితే చూపెడతాను. G+1 బిల్డింగ్ వచ్చేసి 221 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, పైన కూడా డబుల్ బెడ్రూము, 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పక్కనే దేవుడి మందిరం కూడా చిన్నది ఒకటి ప్రొవైడ్ చేశారండి. పైన సన్ సైడ్ కానీ సెల్ఫ్లు కానీ, కింద మార్పులు కూడా చూసుకోవచ్చండి. వచ్చేసి వాష్ ఏరియా, వాష్ ఏరియాలో నుంచి మొత్తం ఇంటి ముందు నుంచి కూడా ఇంటి వెనుక కూడా మనిషి చుట్టూ తిరిగి రావచ్చండి. మనిషి బట్టే గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ అండి, బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, సెల్ఫులు. మొత్తం బెడ్రూము, పైన వాల్ కేర్ కానీ సీలింగ్ కానీ సన్ సైడ్లు కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి వాష్రూమ్ లోపల. బయటకు వస్తే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా రెండు వైపులా విండో ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సన్ సైడ్స్, సీలింగ్, ఫాల్ సీలింగ్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా అండి ఇది మొత్తం. అవుట్ సైడ్ కూడా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వాష్రూమ్ బయట అవుటర్స్కి. రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్స్ వచ్చినాయి, బయట కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం గల్లీ అండి. ఇంటి ముందు నుంచి తిరిగి రావచ్చు, ఇంటి వెనక నుంచి కూడా రావచ్చు. ఈ స్టెప్స్కి మార్బుల్ యూజ్ చేశారండి, ప్లస్ స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది. మొత్తం సిట్అవుట్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ప్రజెంట్. సిట్అవుట్, ఈ సిట్అవుట్లో అక్కడ స్టీల్ రైలింగ్ వస్తుంది, గ్లాస్ వస్తుంది. మొత్తం వుడ్ వాటికి టేక్ మెటీరియల్తో యూజ్ చేశారండి. ప్రతి ఒక్క డోరు, దర్వాజా టేక్ మెటీరియలే యూజ్ చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు హాల్ మొత్తం చూపెడతా. ఇది మొత్తం హాలు. ఇది కిచెను.
కిచెన్లో కూడా దేవుడి మందిరం అయితే చిన్నది ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఓపెన్ కిచెను, పైన సన్ సైడ్స్, లోపల సెల్ఫ్లు మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మొత్తం డైనింగ్ ఏరియా అండి మనం చూసేది. ఇది వాష్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చుట్టూ గల్లీ అయితే వదిలిపెట్టారండి. ఇంటి వెనక్కి కూడా తిరిగి రావచ్చు. పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం కట్టి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. రెండు వైపులా విండో అయితే ప్రొవైడ్ చేశారు, ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇందులో ఈ హౌస్ మొత్తం 220 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూము, ప్లస్ రెండు కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. చాలా విశాలంగా వచ్చినాయి బెడ్రూమ్స్ అయితే. ఇప్పుడు మనం రెండు బెడ్రూమ్లు చూసామండి. హాల్లో నుంచి నార్త్ సైడు ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. నార్త్ సైడు అవుట్ సైడు అయితే వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి మొత్తం ఇంటి ముందు నుంచి కూడా తిరిగి రావచ్చు అండి. ఇది మొత్తం 220 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 హౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఈ హౌజ్ వచ్చేసి గొల్లగూడెం రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ హౌజు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇళ్ళ మధ్యలోనే ఉంది, చుట్టూ ఇల్లేనండి. రోడ్డుకు కూడా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి గొల్లగూడెం మెయిన్ రోడ్డుకి. ప్రైస్ వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది.